నమస్కారం ఫ్రెండ్స్, కేబీ బిజినెస్ గురికి స్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చేసి కర్రీ పాయింట్. కర్రీ పాయింట్ వల్ల మనం ఎంత సంపాదించవచ్చు, కర్రీ పాయింట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, అసలు కర్రీ పాయింట్ స్టార్ట్ చేయడానికి ఏమేమి కావాలి, దాన్ని ఒక స్కేలబుల్ మంచి బిజినెస్ లెవెల్కి తీసుకెళ్ళి అమ్ముకోవడం కానీ లేదా ఒక మంచిగా డబ్బులకు వచ్చే బిజినెస్ లాగా ఎలా మార్చాలి అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, కర్రీ పాయింట్ అనేది అందరికీ తెలుసు, చాలా ఎక్కువైపోయింది, ఈరోజు ట్రెండింగ్ అయిపోయింది బాగా. సో మనం లాక్డౌన్ అయిపోయిన తర్వాత కర్రీ పాయింట్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు కొన్ని రోజుల తర్వాత. సో కర్రీ పాయింట్లో మనకి క్లయింట్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, క్లయింట్ మన కర్రీ పాయింట్లో మనం ఏం చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో కర్రీ పాయింట్లో మనం బిజినెస్ ఎలా డెవలప్ చేయాలనేది ఇంపార్టెంట్. కర్రీ పాయింట్ పెట్టడమే కాదు, కర్రీ పాయింట్లో మనం బిజినెస్ ఎలా జనరేట్ చేయాలి, మనం కర్రీ పాయింట్కి ఒకరు వస్తే ఆ ఒక్కరు ఇంకా ముగ్గురుని ఎలా తీసుకురావాలనేది ఇక్కడ విషయం అనమాట. సో ఈ వీడియోని మీరు తప్పకుండా చివరి వరకు చూడండి, ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఉండడానికి. మీరు ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. సో మీ కర్రీ పాయింట్స్కి స్విగ్గీ, జొమాటో అండ్ అదర్ ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నిటి నుంచి ఆర్డర్స్ కూడా వస్తాయి. సో మీరు మెయింటైన్ చేసి మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం క్వాలిటీ ఆఫ్ ఫుడ్, ఇంట్లో తిన్నట్టు ఉండాలి, మా అమ్మ చేసిన వంట లాగా ఉండాలి అనే ఫీలింగ్ కలగాలి. దానివల్ల మీరు ఆ వచ్చే క్రౌడ్ని చూసి మీరు ఆటోమేటిక్గా మల్టిపుల్ బ్రాంచెస్ స్టార్ట్ చేసేస్తారు. ఒకవేళ మీరు రన్ చేయాలి, అభివృద్ధి చేయాలి అంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ, సిటీ వైజ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదా మంచి ఆఫర్ వస్తే అమ్మేసి మళ్ళీ మీరు కొత్త న్యూ కర్రీ పాయింట్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ కర్రీ పాయింట్లో మీకు కీ మెయిన్గా ఫుడ్ టేస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా ఇంట్లో చేసినట్టే ఉండాలి, క్వాలిటీ బాగా మెయింటైన్ చేయాలి, పొట్టు పప్పు అలాంటివి యూస్ చేయండి, అమ్మ చేతి వంట లాగా ఉండాలి, పేరు కూడా క్యాచీ పేరు ఉండాలి. ప్లస్ వచ్చిన వాళ్ళందరికీ ఒక ఫ్రీ ఫ్రై మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. ఫ్రై కోసం వచ్చిన వాళ్ళకి మీరేమి వేయాలో డిసైడ్ చేసుకోండి. మీరు కర్రీ పాయింట్ పెట్టాలనుకుంటే ఫ్రీ ఫ్రై మాత్రం ఇవ్వండి. మీల్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా ఒక ఫ్రీ ఐటెం మాత్రం ఇవ్వండి. వాళ్ళకి చెప్పండి, సార్ నేను మీకు ఫ్రీ ఐటెం ఇస్తున్నా, మీరు టేస్ట్ చూసి చెప్పండి, మీకు టేస్ట్ నచ్చితే మళ్ళీ మళ్ళీ రండి, అండ్ ఇంకో నలుగురిని పంపండి అని మొహమాటం లేకుండా అడగండి. దానివల్ల మీ బిజినెస్, మీ కర్రీ పాయింట్ బిజినెస్ చాలా 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 డెవలప్ అవుతుంది. సో కర్రీ పాయింట్ కూడా మీరు పార్ట్ టైంగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది 400 to 500 ఎస్ఎఫ్టీ ఏరియా, తర్వాత గ్లాస్తో ఉన్న ర్యాక్స్, ఒక్కోటి 10,000, 20,000, 30,000, 50,000 కూడా అవుతాయి. కింద హీటింగ్ ఉండాలి, ఎప్పుడు హీట్ జనరేట్ చేస్తూ ఉండాలి ఆ కర్రీస్కి. దాని తర్వాత కూల్ ఉండే ఒక ఐటమ్స్ ఏమైనా ఉంటే కూలింగ్ ఐటమ్స్ పెట్టడానికి ఒక ఏరియా ఉండాలి. ప్లస్ దీంతో మీకు కర్రీస్ బాగా ఉంటే, మీకు మీ వంటలు బాగా ఉంటే మీకు క్యాటరింగ్ ఆర్డర్స్ కూడా వస్తాయి. పెళ్ళిళ్ళ సీజన్లో మీకు ఒక పెళ్ళిళ్ళ సీజన్లో మీరు పెట్టిన డబ్బులు డబుల్ ట్రిబుల్ కూడా వచ్చేస్తాయి. సో మీరు క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేయండి. సరే, రూమ్ కోసం మాట్లాడుతున్నాం కదా, రూమ్ 400 SFT 400 SFTలో క్లయింట్స్ నిలబడడానికి ఒక 6-7 feet క్లయింట్స్ వచ్చిన కస్టమర్స్ నడవడానికి, ఇటు సైడ్ వచ్చేసి ఒక గ్లాస్ది బయటికి కనబడడానికి ఒక ర్యాక్స్, బయట వచ్చేసి మీరు ఫ్రాంకీ ఐటమ్స్ అవి కూడా పెట్టవచ్చు, అవి కూడా రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి. సో ఇది కర్రీ పాయింట్ వీడియో అనేది షార్ట్, ఎక్కువ లెంత్ లేకుండా షార్ట్గా చేసేసాను ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఫ్రెండ్స్, చాలామంది ఎంటర్ప్రీనర్స్ అవి చాలా వెల్త్ క్రియేట్ చేసి చాలా జాబ్స్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ, మీ కృష్ణప్రసాద్ సైనింగ్ ఆఫ్.